मैं पहुंच जाता हूँ और तीस पत्र हमें इंटर आ रहे हैं ना। So all of you just mute yourself. Somebody else is unmuting. All of you mute yourself. Right. If anybody wants to speak with me, you can unmute the thing. Then you can speak with me. Okay. Somebody is coming. Usman. Right. So yesterday we have been concluded our topic at sand constituents. So we will continue at that point of subject. So let us move into our topic. So these are all the constituents of the silica sand. So first one is molding sand. So first one is silica sand, second one is binder, and third one is moisture. Moisture ni manam water content ni manam moisture ani rayalamma. And the additives, ivi common things. These are all the common things. Silica, binder, moisture content. These three are common things for every molding sand. Meeru molding sand gurinchi vade e question adigina, first the constituents of the molding sand ani cheppi rasin tarvata, then additives ni manam marchinappudu dani oka name change ayipothundani cheppi rayali. So additives ku vache patiki corn flour and dextrin, adi oka additive. And next coal dust. Meeku ikkada mana college lo use chesina sand lo vache patiki coal dust use chesaranamma. నెక్స్ట్ అది చీప్గా అవైలబుల్ ఉంటుందని చెప్పి కోల్ డస్ట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి సీ కోల్ అండ్ పిచ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వుడ్ ఫ్లోర్. మీకు మీకు మామూలుగా వుడ్ కటింగ్ జరుగుతూ ఉంటుంది చూసారా, కటింగ్ జరిగేటప్పుడు కింద సన్నగా దుమ్ములాగా పడిపోతూ ఉంటుంది, అదంతా కూడా మీకు దేనికి యూజ్ చేస్తారు అంటే మౌల్డింగ్కి. ఏది వేస్టేజ్ అనేది ఉండదు ఈ వరల్డ్ మొత్తం మీద. ఏదైనా సరే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అసలు వేస్టేజ్ అనేదే ఉండదు. సో అట్లా చూసుకుంటే వాడు కటింగ్, వుడ్ కటింగ్, మీరు చిత్రీ పడతారు తెలుసుగా, మీకు చిత్రీ పడతాం తెలుసు కదా, మీకు ఆల్రెడీ డిప్లొమాలో చేసి ఉంటారు. అలాగే ఫర్ దీనిలో చూస్తుంది అడితీలు అంటారు కదా బయట, చెక్క అడితీలు మామూలుగా దీన్ని ఏమంటారు, వుడ్ కొనుక్కురావడానికి వెళ్తాం అడితి. అడితీల్లో కట్ చేసినప్పుడు కింద పొడిని రజన్ రజన్ రజన్గా రాలుతూ ఉంటుంది, దాన్ని వుడ్ ఫ్లోర్ అంటారు అమ్మ.
పౌడర్ ని తీసుకుని మౌల్డింగ్ బాక్సెస్ లో యూజ్ చేస్తారు. ఇవి లార్జ్ ఇండస్ట్రీస్ కి వాళ్ళు సప్లయర్స్ కింద అది కూడా సప్లై చేసేస్తారు నన్ను, రైట్. అలాగే సిలికా ఫ్లోర్, సో ఇవన్నీ కూడాను ఎడిటివ్స్. ఈ వీటిని యాడ్ చేయటం వలన మనకేమవుతుంది అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ మేబీ ఎన్హాన్స్డ్. ఎన్హాన్స్డ్ అంటే ఏంటి, ఇంప్రూవ్డ్ అంటే పెరగడం. మనం ఏమంటాం సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు మీరంతా, ఇంక్రీజ్డ్ అంటారు. ఇంక్రీజ్ అనే వర్డ్ వాడకండి ఇక నుంచి. ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ అంతేనా కదా, మౌల్డింగ్ శాండ్ ప్రాపర్టీస్. హలో హలో మేడం. మౌల్డింగ్ శాండ్ ఇలా మీరు సెంటెన్స్ ఉంది ఇప్పుడు అమ్మా. మేడం వినిపించలేదు మేడం, మధ్యలో ఉంది. వినిపించలే వినిపించలేదు మేడం. ఇవాళ సిగ్నల్ తక్కువ ఉన్నట్టు మీరా చూడండి. సో దీస్ ఆర్ ఆల్ ద సిలికా శాండ్. సిలికా శాండ్ బైండర్ మాయిశ్చర్ కంటెంట్ అనేది కామన్. అయితే ఎడిటివ్స్ కార్న్ ఫ్లోర్ కోల్ డస్ట్ అనేది మనకి ఇక్కడ వర్క్ షాప్ లో యూజ్ చేశారు, ఆల్రెడీ చూసారు. సీకోల్ అండ్ పిచ్ అనేది అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఎడిటివ్స్. నెక్స్ట్ వుడ్ ఫ్లోర్ వచ్చేపాటికి మనకి అడితీళ్ళు వాడు వుడ్ మొత్తం కలపని కొనడానికి వెళ్తారు కదా, వుడ్ ని కట్ చేసేటప్పుడు వచ్చేదాన్ని వుడ్ ఫ్లోర్ అంటారు. అవి కూడా ఇండస్ట్రీస్ కి వాళ్ళు డైరెక్ట్ గా సప్లయర్స్ కింద వాళ్ళు సప్లై చేస్తారు నాన్న. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఫౌండరీస్ కానీ బయట రన్నింగ్ లో ఉంటాయి కదా, అలాంటి వాటి చోట ఈ వుడ్ అడితీల నుంచి వెళ్లే విధంతా కూడా వుడ్ ఫ్లోర్ కూడా అమ్మేసుకుంటారు వాళ్ళు. సప్లయర్స్ అంటే వాడు సప్లై చేయటం అంటే వీడు అమ్మేస్తున్నాడు వాడికి. సో నెక్స్ట్ సిలికా ఫ్లోర్. సో ఇవన్నీ ఇలాగా యాడ్ చేయటం వలన మనకి ఏం జరుగుతుంది అంటే ద మౌల్డింగ్ శాండ్ విల్, మీరు ఇంక్రీజ్డ్ అంటారు, ఇంక్రీజ్డ్ అనకండి ఇక నుంచి, ఎన్హాన్స్డ్ అనే వర్డ్ యూజ్ చేయండి. ఎన్హాన్స్డ్ మీన్స్ ఇంప్రూవ్మెంట్, అర్థమవుతుందా? ఇంక్రీజ్డ్ అనే మాట చాలా లో లెవెల్ లాంగ్వేజ్. ద మౌల్డింగ్ శాండ్ ప్రాపర్టీ మే బి ఎన్హాన్స్డ్ బై యాడింగ్ దీస్ ఎడిటివ్స్. సెంటెన్స్ మీరు ఇలాగ ఫామ్ చేయడం నేర్చుకోండి. మీకు సబ్జెక్ట్ వచ్చు కానీ ఆన్ పేపర్ మీద పెట్టేటప్పుడు డిప్లొమాలో జస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి రాసేస్తారు. కానీ ఇంజనీరింగ్ వచ్చేపాటికి యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ రైటింగ్ స్కిల్స్, అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మీకు ఏం వచ్చు అనేది మీరు కమ్యూనికేట్ చేసే దాన్ని బట్టినే ఆధారపడి ఉంటుందమ్మా. చాలా తక్కువ నేర్చుకోవద్దు కానీ చేయడం మాత్రం మీరు చాలా చేశారు అన్నట్టుగా నిరూపించుకోగలగాలి. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంజనీరింగ్ సింపుల్ వర్డ్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇంజనీరింగ్ వరల్డ్. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఈస్ ద సిలికా శాండ్, ఏ పైల్ ఆఫ్ సిలికా శాండ్. హియర్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ శాండ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బ్రోకెన్ డౌన్ క్వార్ట్జ్ క్రిస్టల్స్. ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ ఏదైతే ఉందో చూడండి. సో ఇదిగోండి దిస్ ఈస్ ద క్వార్ట్జ్ క్రిస్టల్, దిస్ ఈస్ ద క్వార్ట్జ్ క్రిస్టల్. దాన్ని మీరు ఇలాగా మార్చుకుంటారమ్మా సిలికా శాండ్ కింద, రైట్. సో ఇది వన్ ఆఫ్ ద సిలికా శాండ్ క్లైమేట్, యూ కెన్ అబ్జర్వ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే నెక్స్ట్ దిస్ ఈస్ ద బైండర్, బెంటోనైట్ క్లే అని అన్నాను కదా ఇందాక. సో బెంటోనైట్ క్లే అనేది కంపల్సరీ కలుపుతారు. సో రైట్ దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ స్మూత్ టెక్చర్. ఆ స్మూత్ టెక్చర్ అంటే ఏంటి, చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిండిని చూడండి, ఏదైనా మామూలుగా మన ఇళ్లలో దొరుకుతాయి కదా పిండి, చాలా స్మూత్గా ఉంటుంది. అట్లాగా బెంటోనైట్ క్లేకి కూడా అంతకంటే ఎక్కువ స్మూత్ టెక్చర్. అంటే ఆ పార్టికల్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఆ పార్టికల్స్ స్మూత్ టెక్చర్ పెరుగుతున్న కొంత. మీరు మైదా పిండిని ఎప్పుడైనా పట్టుకోండి, అలాగే వేరే ఏదైనా పిండి పట్టుకోండి, మీకు ఎలాగ అంటే మీకు చేతికి ఆ గ్రెయిన్స్ కదు తెలుస్తూ ఉంటాయి. మైదా పిండికి వచ్చేప్పటికీ వీ విల్ నాట్ గెటింగ్ ద పర్ఫెక్ట్ ఆ గ్రెయిన్స్ అనేవి అబ్జర్వ్ చేయలేము మనం కంటితోటి. అంటే ద పార్టికల్స్ మేబీ ఇన్ ద మైక్రో స్ట్రక్చర్. మైక్రో అంటే చాలా చిన్నగా, దాన్ని దాటుకుని వెళ్ళిపోతే దాన్ని నానో అంటాం నాన్న. ఆ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే దీనికి ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మైక్రో స్ట్రక్చర్, నాట్ ఎట్ ఆల్ దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ నానో స్ట్రక్చర్. సో మైక్రో స్ట్రక్చర్డ్ బెంటోనైట్ క్లే హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఏ బైండర్ ఇన్ అవర్ మౌల్డింగ్ శాండ్. సో ఇదిగోండి మీరు అలా సెంటెన్స్ ఫామ్ చేసుకుంటే రాసుకోవాలి నాన్న. మీరు ఫొటోస్ జస్ట్ చూస్తారని పెట్టాను అనేది చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ కార్న్ ఫ్లోర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కోల్డెస్ట్. వీ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ అవర్ ఫౌండరీ ఇన్ అవర్ దీనిలో చూసారు మీరు మొన్న. నెక్స్ట్ సీ కోల్ డస్ట్, ఇదిగోండి ఇది మీరు ఎక్కువగా కొన్ని కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇది కూడా సీ కోల్ డస్ట్, సీ నుంచి వచ్చేది అమ్మ డైరెక్ట్ గా. అది దిస్ ఈస్ ద సిలికా ఫ్లోర్ అండ్ దిస్ ఈస్ ద వుడ్ ఫ్లోర్. చెప్పాను కదా మీకు నేను, ఏదైనా ఇండస్ట్రీస్ లో
ఇది మీరు వర్క్షాప్ లో యూజ్ చేశారు. ఇండస్ట్రీస్ లో ఇదిగోండి, వుడ్న్ కట్ చేస్తే వచ్చేదాన్ని వుడ్ ఫ్లోర్ అంటారు, కార్న్ కార్న్ నుంచి వచ్చేదాన్ని కార్న్ ఫ్లోర్ అంటారు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎడిటివ్స్ రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద మౌలింగ్ సాండ్స్, మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మౌలింగ్ సాండ్స్ వీఆర్ హ్యావింగ్. ఎవరు చెప్పరా, ఏవో చెప్పారు, ఏవో గ్రీన్ సాండ్ లోమ్ సాండ్ ఎవరు చెప్పినట్టున్నారు. ఇవ్వండి, దీస్ ఆర్ ఆల్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ మౌలింగ్ సాండ్స్. సో ఇది మీరు ఎన్నున్నాయి మొత్తం ఆన్ స్క్రీన్ మీద నేను షేర్ చేసినవి, ఎయిట్ టైప్స్ ఆఫ్ సాండ్స్ ఉన్నాయి. ఎయిట్ టైప్స్ ఆఫ్ సాండ్స్ లో మనకి ఏది అవైలబిలిటీలో ఉంటుందో చూసుకొని అవి మాత్రమే యూజ్ చేస్తాము. మనకి అవైలబిలిటీలో ఉండాలి, మనకి అలాగే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి. సో ఇక్కడ చూడండి, గ్రీన్ సాండ్, డ్రై సాండ్, లోమ్ సాండ్, ఫేసింగ్ సాండ్, బ్యాకింగ్ సాండ్, పార్టింగ్ సాండ్ అండ్ సిస్టమ్ సాండ్, కోర్ సాండ్. మేడం ఏంటి, మనకు తెలిసింది గ్రీన్ సాండ్ ఒకటే కదా, ఇన్ని రకాలు ఏంటి? ఎస్, అకార్డింగ్ టు ద ప్లేస్ ఆఫ్ రిక్వైర్మెంట్. మీకు అర్థమవుతుందా, గ్రీన్ సాండ్ అనేది మౌల్డింగ్ బాక్సెస్ లో యూజ్ చేస్తాము, ఫేసింగ్ సాండ్ అనేది ఆ పైన సర్ఫేసెస్ మొత్తం మౌల్డింగ్ అంతా కంప్లీట్ అయినాక ఫేసెస్ ఫేసింగ్ మీద ఫేసింగ్ ఫేస్ మీద అప్ అండ్ డౌన్ బోత్ ఇలాగ చూడండి, ఇలా ఉంటుంది కదా మౌల్డింగ్ బాక్స్ అనేది. ఇదిగోండి ఈ ప్లేస్ లో ఫేసింగ్ సాండ్ అంటాం, అక్కడ యూజ్ చేస్తాం రైట్. అలాగే సిస్టమ్ సాండ్, పార్టింగ్ సాండ్, కోర్ సాండ్, కోర్ సాండ్ అంటే కోర్ ప్లేస్ లో యూజ్ చేస్తాం. సో ఇట్లాగా మీకు మిర్రర్ ఫినిష్ అనేది రావడం కోసం, మిర్రర్ అంటే మిర్రర్ ఫినిష్ కాదు కానీ ఆ స్మూత్ టెక్చర్ ఆ పైన స్మూత్ సర్ఫేస్ రావడం కోసం యూజ్ చేసే వాటిని రిమైనింగ్ సాండ్స్ అన్ని చెప్పుకుంటాం. అయితే మేడం మరి మౌల్డింగ్ సాండ్ లో ఏ సాండ్ యూజ్ చేస్తాము అంటే గ్రీన్ సాండ్, డ్రై సాండ్, లోమ్ సాండ్ అన్న. రిమైనింగ్ అన్ని కూడా మన రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ని బట్టి ఆ సాండ్స్ అన్ని యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సాండ్స్ ఉన్నాయి, ఎయిట్ టైప్స్. ఆన్ పేపర్ మీదకి వెళ్ళేపాటికి మీరు వెళ్ళేపాటికి మర్చిపోతారు, ఒక రెండు మర్చిపోతే మిగిలిపోయేది ఎన్ని మిగులుతాయి, ఆరు సాండ్సే గుర్తుండే. సో యూ హ్యావ్ టు బై హార్ట్ ఆల్ దీస్. మీకు ఇంకొక లాజిక్ చెప్పనా, ఈ టైప్స్ ఆఫ్ సాండ్స్ ని గనక మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇగో చూడండి, స్టార్టింగ్ లెటర్ జీడిఎల్ ఎఫ్బిఎస్ పిసి ఇట్లా గుర్తుపెట్టుకోండి, జీడిఎల్ ఎఫ్బిఎస్ పిసి. ఈ కోడ్ లాంగ్వేజ్ కనుక మీరు ఫాలో అప్ అయితే యు విల్ గెట్ ద టోటల్ ఎయిట్ మౌల్డింగ్ సాండ్స్ ఎట్ ద ఎగ్జామ్ టైమ్. వెన్ యు ఆర్ ఎట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ దెన్ యూ విల్ గెట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సాండ్స్. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా నేను బైహార్ చేశానుగా గుర్తుంటుంది అంటే గుర్తుండదు నాన్న. సో ఏదో ఎవడరేదు యశ్వంత్ తర్వాత ఎనోటేట్ చేయకు. సో మీరు అలాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకుంటే యూ విల్ గెట్ ద రిమైనింగ్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఈస్ ద గ్రీన్ సాండ్. సో ఇక్కడ మీకు చూడండి టెంపర్డ్ ఆర్ న్యాచురల్ సాండ్, ఇట్ ఈస్ అ న్యాచురల్ సాండ్. సో దానిలో పర్సంటేజ్ చెప్పాను కదా మీకు నేను, సిలికా సాండ్ అనేది కామన్, క్లే కంటెంట్ వచ్చేపాటికి 18-30%, మాయిశ్చర్ కంటెంట్ వచ్చేపాటికి 6-8%. సో ఇది పర్సంటేజ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ అవర్ గ్రీన్ సాండ్, ఇది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని గేట్లో కానీ రేపన్న రోజు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వెళ్ళినాక ప్రొడక్షన్ నుంచి ఒక 15 బిట్ల దాకా వస్తారా, 100 బిట్ల్లో 15 బిట్లు మన సబ్జెక్ట్ నుంచే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. క్లే కంటెంట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్, అన్ని సబ్జెక్టుల మీద పర్సంటేజ్లోను టెంపరేచర్స్ వి కాంట్ ఇమాజిన్ రాయలేం. సో అప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ క్లాస్ చెప్తున్నప్పుడు మైండ్లో పెట్టేసుకోగలిగితే యూ విల్ గెట్ ఈజీలీ ద గేట్ స్కోర్ రైట్. సో క్లే కంటెంట్ ఈజ్ హ్యావింగ్ 18-30% అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఈజ్ 6-8%. సో ఇట్ ఈస్ ఫైన్, సాఫ్ట్, లైట్ అండ్ పోరస్ అండ్ ఇట్ ఈస్ సో దాని యొక్క ప్రాపర్టీస్ నన్ను అవన్నీ కూడా. నాట్ రిక్వైరింగ్ బేకింగ్, బేకింగ్ అంటే ఏంటి చెప్పండి ఎనీబడి, దీన్ని బేక్ చేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ అంటే జస్ట్ లైక్ బేకింగ్, మీకు ఎలా అయితే అర్థమైంది అలాగే. ఓవెన్లో చేస్తే దాన్ని మనం ఏమంటాం, బేకింగ్ అంటాం. బేకింగ్ ఎందుకు చేస్తాము, మీరు శాండ్ పోర్ చేసిన తర్వాత ఆ శాండ్లో లోపల మీరు ఇప్పుడు పైనుంచి ర్యామింగ్ చేస్తూ ఉన్నారు కదా, ర్యామింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే లోపల కొన్ని హోల్స్ కింద మిగిలిపోతుంది నాన్న. అంటే ఈక్వల్గా స్ట్రక్చర్ అంటే గ్రెయిన్స్ అని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు, ఇలా కార్నర్స్కి వెళ్ళదు, మధ్యలో మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయాలి అంటే, ఓకే గ్యాప్స్ ఉంటే ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే మాల్టన్ మెటల్ పోర్ చేసినప్పుడు అది డిఫెక్టెడ్ ఐటెం కింద వస్తుంది నాన్న మనకి. ఆ డిఫెక్టెడ్ ఐటెం కింద రాకుండా ఉండాలి అంటే మనము ఆ గ్యాప్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ గ్యాప్స్ క్లియర్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ బేకింగ్.
బేకింగ్ అంటే ఏంటి మేడం, మనం ఇళ్లలో యూజ్ చేసే ఓవెనా అంటారేమో. కాదు నాన్న, ఇండస్ట్రియల్ పర్పస్ కి కూడా కొన్ని ఓవెన్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఏం చేస్తారంటే కొంత టెంపరేచర్ వరకు హీట్ చేస్తారు. మాల్టన్ మెటల్ పోర్ చేయక ముందే క్యావిటీ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడాను రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయి ఏమవుతుంది మీకు యాక్యురేట్ యాక్యురేట్ డైమెన్షన్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ క్యాస్టింగ్ ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అంటే కరెక్ట్గా రావచ్చు రాకపోనివచ్చు. ఇంకా మనం కొన్ని క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎలాగా బేకింగ్ చేసినప్పుడు దానిలో గ్యాప్స్ పోతాయి. అలాగే కొన్ని శాండ్ అప్లికేషన్స్ ఇది చూసారా, ఈ పైన సర్ఫేస్ మీద అంతా కూడా ఫేసింగ్ శాండ్ అప్లై చేసాడు వాడు, కలర్ చేంజ్ ఉంది చూడండి. సో అట్లాగా కొన్ని కొన్ని చేయాల్సినవి ఉంటాయి. సో అందులో అదొక ప్రాపర్టీలో ఒక పాయింట్ కాబట్టి చెప్పేసా మీకు నేను. బేకింగ్ అనేది నాట్ రిక్వైరింగ్ బేకింగ్, దీనికి బేకింగ్ అవసరం లేదు. కొన్ని టైప్స్ ఆఫ్ శాండ్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటిల్లో కొన్నిటికి బేకింగ్ అవసరం అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ లో కాస్ట్. దట్స్ వై వీఆర్ యూజింగ్ అవర్ గ్రీన్ శాండ్ ఇన్ అవర్ ఫౌండరీస్ ఎట్ ఎనీ ప్లేస్. జనరల్గా మనం వాడేది గ్రీన్ శాండ్ ఏనా, గ్రీన్ కలర్లో ఉండదు అది, మామూలు గ్రీన్ శాండ్ అంటారు అంతే. ఓకే రైట్. సో ఆ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ క్యాస్టింగ్స్. ఫెర్రస్ మెటల్స్కి యూజ్ చేయొచ్చు, నాన్ ఫెర్రస్కి యూజ్ చేయొచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రీన్ శాండ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ద డ్రై శాండ్. దిస్ ఈజ్ ద డ్రై శాండ్ డ్రైడ్ ఆర్ బేక్డ్ ఇన్ సూటబుల్ ఓవెన్ ఆఫ్టర్ మేకింగ్ మౌల్డ్ అండ్ కోర్. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దాన్ని బేక్ చేయాలి. ఎందుకు, దానికి కొన్ని ప్రాపర్టీస్ని ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్మెంట్ మీన్స్ ఇంప్రూవింగ్. ఇంకా నుంచి నేను ఎన్హాన్స్ అనే అంటాను, మీకు అర్థం అవ్వాలి అందరికీ కూడాను. రైట్. సో ఇట్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీ. డ్రై శాండ్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, స్ట్రెంగ్త్, రిజిడిటీ అండ్ థర్మల్ స్టెబిలిటీ. అండ్ ఇట్ ఈజ్ మెయిన్లీ అప్లికబుల్ ఫర్ లార్జర్ క్యాస్టింగ్స్. ఫస్ట్ మనము ప్రతి దానికి మూడు పాయింట్లు చెప్తున్నాను, చూసుకుందామా. ఫస్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏమేమి, ఫస్ట్ దాన్ని ఎలా ఉంటుందో చెప్తున్నా నేను. రైట్. నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో చెప్తున్నా నేను. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ అప్లికేషన్స్ చెప్తున్నాను. ప్రతి దానికి కూడా ఈ త్రీ పాయింట్స్ అనేవి మీరు క్యాచ్ చేసుకోగలిగితే నిద్రలోంచి లేపి ఎగ్జామ్ రాయమన్నా రాసేయచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్రై శాండ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద లోమ్ శాండ్. సో లోమ్ శాండ్లో, సో మీకు ఇదిగోండి కనబడుతుంది కదా, సో దిస్ ఈజ్ లోమ్ శాండ్. శాండ్ క్లే వాటర్ ప్లస్ థిన్ ప్లాస్టిక్ పేస్ట్, పేస్ట్ ఫామ్లో కలుపుతా ఉన్నాను ఎడిషన్ అనేది. సో క్లే కంటెంట్ ఎంత ఉంటుంది, 30-50% అండ్ వాటర్ వచ్చేపాటికి 18%. సో ద ప్యాటర్న్స్ ఆర్ నాట్ యూజ్డ్. సో దానిలో ప్యాటర్న్స్ ఏమి యూజ్ చేయము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మౌల్డ్ క్యావిటీ ఈజ్ అబ్టైన్డ్ బై స్వీప్స్. స్వీప్ ప్యాటర్న్ చెప్పాను కదా మీకు నేను. ప్యాటర్న్లో మీకు అక్కడ ఏంటంటే స్వీప్ ప్యాటర్న్లో మీకు ప్యాటర్న్ డిజైన్ ఏమీ ఉండదు. సో దాన్ని మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే మీరు ఇలా రొటేట్ చేస్తూ ఉంటారు. ఇందులో డైరెక్ట్గా ఇలా పెట్టి దాన్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్ని మనమే చేసుకుంటాం ఆన్ ది స్పాట్. రైట్. నేను చూసారు కదా స్వీప్ ప్యాటర్న్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లోమ్ శాండ్. కమింగ్ టు ద ఫేసింగ్ శాండ్. సో ఏ శాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పోరింగ్ ద మాల్టన్ మెటల్, చెప్పాను కదా మీకు, ఆన్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఫేసింగ్ శాండ్. ఇట్ ఈస్ స్పెషల్లీ ప్రిపేర్డ్ శాండ్ ఫ్రమ్ సిలికా శాండ్ అండ్ క్లే. ఈ రెండింటి కాంబినేషన్ తోటి తయారు చేసింది మనం ఫేసింగ్ శాండ్ అంటాము. ఎప్పుడు అప్లై చేస్తామనేది చెప్పాను కదా, మాల్టన్ మెటల్ పోర్ చేయక మునిపే మనము ఫేసింగ్ శాండ్ అనేది అప్లై చేస్తాం. సో కమింగ్ టు దిస్, దిస్ ఈస్ ద బేకింగ్ శాండ్. శాండ్ యూజ్డ్ టు బ్యాకప్ ద ఫేసింగ్ శాండ్ ఆర్ నాట్ యూజ్డ్ నెక్స్ట్ టు ద ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ బేకింగ్ శాండ్. ద శాండ్ విచ్ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ యూజ్డ్ మే బీ ఎంప్లాయిడ్ ఫర్ దిస్ పర్పస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ శాండ్ డ్యూ టు ఇట్స్ కలర్. కలర్ని బట్టి బ్యాక్ శాండ్ అంటాము. ఎక్కడ యూజ్ చేస్తాము, బ్యాకప్ ద ఫేసింగ్ శాండ్. సో బ్యాకింగ్ శాండ్ అంటాం నా దీన్ని. రైట్. రిపీటెడ్గా యూజ్ చేస్తాం దీన్ని. రైట్. సో దిస్ ఈస్ ద సిస్టమ్ శాండ్. సో శాండ్ విచ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మెకానికల్ శాండ్ ప్రాపర్టీస్ శాండ్ ప్రిపరేషన్ అండ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ శాండ్. ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బిఫోర్, అసలు మౌల్డింగ్ శాండ్ కానీ ప్యాటర్న్ కానీ పెట్టక ముందే మనము ఈ శాండ్ అనేది యూజ్ చేస్తాం. నాన్న శాండ్ సిస్టమ్ శాండ్ అనేది ముందుగానే, అంటే
మౌల్డ్ బాక్స్ పెట్టి పెట్టగానే దానిలో ప్యాటర్న్ కూడా పెట్టము. ఫస్టే సిస్టమ్ సాండ్ దాని మీద స్ప్రింకిల్ చేసిన తర్వాత దాని మీద ప్యాటర్న్ పెట్టి దాని మీద మౌల్డింగ్ శాండ్ పోర్ చేసి దానికి బ్యాక్ సైడ్ న ఫేసింగ్ శాండ్ అప్లై చేస్తాం, దానిపైన ప్యాకింగ్ శాండ్. సో ఇవన్నీ కూడా ఇలాగా అంటే మౌల్డింగ్ శాండ్ అనేది హెవీ క్వాంటిటీలో యూజ్ చేస్తాము, బేకింగ్ శాండ్ కానీ సిస్టమ్ శాండ్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ స్ప్రింక్లింగ్. స్ప్రింక్లింగ్ అంటే చిమ్మడం, జస్ట్ స్ప్రే చేయడం, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అంత తక్కువ అప్లై చేస్తాం నేను, రైట్? సో దిస్ ఈస్ ద పార్టింగ్ శాండ్. పార్టింగ్ శాండ్ అంటే కోప్కి డ్రాగ్కి మధ్యలో విల్ యాడ్ ద పార్టింగ్ శాండ్, రైట్? సో హియర్ వితౌట్ బైండర్ అండ్ మాయిశ్చర్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ యూజ్ టు ప్రివెంట్ గ్రీన్ శాండ్ స్టిక్ టు ద ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలో ద డ్రాగ్ అండ్ కోప్ టు సెపరేట్ వితౌట్ క్లింగింగ్ అండ్ క్లీన్ క్లే, దిస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ సిలికా. సో వితౌట్ మాయిశ్చర్ అండ్ బైండర్ రెండు లేకుండా గ్రీన్ యూజ్ టు ప్రివెంట్ గ్రీన్ శాండ్ స్టిక్ ఉంటుంది ప్యాటర్న్. ప్యాటర్న్ ఏమైందంటే ఒకదాని కొట్టి అతుక్కుపోతే నాకు. సో అలాంటివి లేకుండా ఉండాలి అంటే వీఆర్ ప్రొవైడింగ్ దిస్ శాండ్, దిస్ ఈస్ పార్టింగ్ శాండ్ డివైడ్ అవ్వడం కోసం, ఈజీగా డివైడ్ అవ్వడం, రైట్? దిస్ ఈస్ ద కోర్ శాండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కోర్స్, ఆల్సో నోన్ యాజ్ ఆయిల్ శాండ్. సంబడీ ఈజ్ అన్మ్యూటింగ్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. హైలీ రిచ్ సిలికా శాండ్ మిక్స్డ్ విత్ ఆయిల్ బ్లెండర్స్, ఆయిల్ బైండర్స్. సో దీనిలో కోర్ శాండ్ లో మనము ఆయిల్ బైండర్స్ కింద ఏమి యూజ్ చేస్తామంటే లిన్సీడ్ ఆయిల్, రెజిన్ అండ్ లైట్ మినరల్ ఆయిల్. దీస్ త్రీ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఆయిల్ బైండర్స్ ఫర్ కోర్ శాండ్, రైట్? దిస్ ఇస్ ద ప్రాపర్టీస్. కమింగ్ టు ద ప్రాపర్టీస్ అనుకున్నాం కదా, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, అసలు ఏమేమి ఉంటాయి అనే దానికి ప్రాపర్టీస్. సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టరీనెస్, సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టరీనెస్ అండ్ దిస్ ఈస్ ద పర్మియబిలిటీ, ప్లాస్టిసిటీ, అడ్హెసివ్నెస్ అండ్ కోహెసివ్నెస్. టోటల్ వీఆర్ హ్యావింగ్ ఫైవ్ ప్రాపర్టీస్. సో రిఫ్రాక్టరీనెస్ అంటే నీకు మామూలుగా అలా చూడగానే చెప్పేసేలాగా చెప్తాను చూడండి నాన్న, రిఫ్రాక్టరీనెస్ అంటే ద శాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్, అంటే మీకు బేకింగ్ అని చెప్పాను కదా ఇందాక, అంత హై టెంపరేచర్ దగ్గర, అంత హై టెంపరేచర్ దగ్గర ఆ శాండ్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా విత్ స్టాండ్ అవ్వగలగాలి. ఏదైతే మౌల్డింగ్ బాక్స్లో పోర్ చేశామో ఆ పర్ఫెక్ట్ షేప్ అనేది అలాగే విత్ స్టాండ్ అవ్వగలిగే ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే రిఫ్రాక్టరీనెస్ అంటాం. ఇట్ క్యాన్ విత్ స్టాండ్ అట్ హై టెంపరేచర్స్, దెన్ వీ విల్ కాలింగ్ ఇట్ యాజ్ రిఫ్రాక్టరీనెస్, రైట్? నెక్స్ట్ అని చెప్పాటికి పర్మియబిలిటీ. పర్మియబిలిటీ అంటే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఫిల్ అవటాన్ని పర్మియబిలిటీ అంటాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ ప్లాస్టిసిటీ అంటే ఏంటి, మీరు ర్యామింగ్ చేసినప్పుడు కార్నర్స్ లోకి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. వెళ్ళాలి అంటే ఏంటి, దట్ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ ఈజీలీ మూవ్ టు ఎనీ కార్నర్. సో దట్ ఈస్ ద ప్లాస్టిసిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్హెసివ్నెస్. అడ్హెసివ్నెస్ అంటే పార్టికల్ టు పార్టికల్, అంటే ఆ మౌల్డింగ్ లో మౌల్డింగ్ శాండ్ పార్టికల్స్ కి పార్టికల్ టు పార్టికల్ అనేది అతుక్కుపోవటాన్ని మనము అడ్హెసివ్నెస్ అంటాం. అలాగే కోహెసివ్నెస్ అంటే విడిపోవడం. కోహెసివ్నెస్ ప్రాపర్టీ ఉండాలి, అడ్హెసివ్నెస్ ప్రాపర్టీ కూడా ఉండాలి. అదేంటి మనం రెండు ఎలా ఉంటాయి, ఎస్ అడ్హెసివ్నెస్ అంటే పార్టికల్ టు పార్టికల్ స్టిక్ ఆన్ అవ్వాలి. కోహెసివ్నెస్ పార్టికల్స్ మౌల్డింగ్ బాక్సెస్ యొక్క ఎడ్జెస్ కి స్టిక్ ఆన్ అవ్వకుండా ఉండాలి, దాన్ని కోహెసివ్నెస్ అంటాం. మనం అలా ఎలా సాధ్యం అవుద్ది, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. సేమ్ స్ట్రక్చర్ ఉన్న పార్టికల్స్ వచ్చేపాటికి అడ్హెస్ అవుతాయి, అంటే అడ్హెసివ్ ప్రాపర్టీ ఉంటుంది. అదర్ అంటే వుడ్ కదా చుట్టుతా ఉన్నది, దానికి శాండ్కి చుట్టుతా ఉన్నది ఏంటి, వుడ్. వుడ్కి అంటే అదర్ స్ట్రక్చర్ మారిపోతుంది కదా, గ్రెయిన్ స్ట్రక్చర్ మారింది అంటే దానికి అది అతుక్కుపోకూడదు, అంటే రిపెల్లింగ్, అట్రాక్టివ్నెస్ అండ్ రిపల్షన్. మీకు తెలుసు కదా, మీకు అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ దీనికి వస్తుంది. రిపల్షన్ అనేప్పటికి అదర్ కేటగిరీకి వచ్చేప్పటికి ఇట్ మే బి రిపల్షన్, మే బి యాక్టివేటెడ్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్, మస్ట్ బి రిక్వైర్డ్ బిఫోర్ మనం ఎప్పుడు కూడా బిఫోర్ మనం ఎప్పుడు మౌల్డింగ్ శాండ్ని చూస్ చేసుకునే ముందరే ఈ మౌల్డింగ్ శాండ్కి ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే దానికి మనం ఆర్డర్ పెడతాం మనం, రైట్? సో ద ప్రాపర్టీ విచ్ ఎనేబుల్స్ to resist high temperature of the molten metal without breaking or
ఫ్యూజింగ్ చెప్పాను కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్రాక్షన్నెస్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది పర్మియబిలిటీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద శాండ్ విచ్ పర్మిట్స్ ద స్టీమ్ అండ్ అదర్ గ్యాసెస్ టు పాస్ త్రూ ద శాండ్ మౌల్డ్. చెప్పాను కదా మీకు లోపల ఎయిర్ గ్యాప్స్ కానీ ఏమన్నా కూడా ఈజీగా బయటకు వచ్చేసేలాగా ఉంటే దాన్ని పర్మియబిలిటీ అంటాము. దానికి అదర్ నేమ్ వచ్చేపాటికి పరోసిటీ, రైట్? దానికి అదర్ నేమ్ ఏమంటాము? పరోసిటీ అంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్. వన్ ఈజ్ ప్లాస్టిసిటీ, చెప్పాను కదా ప్లాస్టిసిటీ. ఇదిగోండి, శాండ్ డ్యూ టు విచ్ ఇట్ ఫ్లోస్ ఆల్ ద పోర్షన్స్ ఆఫ్ ద మౌల్డింగ్ బాక్స్ ఆర్ ఫ్లాస్క్, అన్ని కార్నర్స్ కి వెళ్ళడాన్ని, ఆ ప్రాపర్టీని మనం ఏమంటాము? ప్లాస్టిసిటీ అంటాము, రైట్? సో దాన్ని మనం గుడ్ మౌల్డ్ అంటాము. అడ్హెసివ్నెస్ చూడండి, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద శాండ్ డ్యూ టు ఇట్స్ అడ్హియర్ ఆర్ క్లింగ్. క్లింగ్ అంటే అతుక్కుపోవడం, అడ్హియర్ అన్నా క్లింగ్ అన్నా అతుక్కుపోవడం. టు ద సైడ్స్ ఆఫ్ ద మోల్డింగ్ బాక్స్, అతుక్కుపోయి ఉన్నారు అనుకోండి మనకి శాండ్ వేస్టేజ్ అనేది వస్తుంది, అవునా కదా? కోహెసివ్నెస్, సో సారీ రివర్స్ లో చెప్పినట్టున్నాను, అడ్హెసివ్నెస్ అంటే అదర్ స్ట్రక్చర్ ఉన్న దానికి అతుక్కుపోకుండా ఉండడాన్ని అడ్హెసివ్నెస్ అంటాము. కోహెసివ్నెస్ అంటే శాండ్ పార్టికల్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉండాలి, నన్ను దాన్ని కోహెసివ్నెస్ అంటాం. జస్ట్ నేను ఐ హావ్ బీన్ సే టు యూ ఇన్ రివర్స్ మోడల్, సో ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. సో కమింగ్ టు దిస్ ఈస్ ద కోర్ మేకింగ్. సో కోర్ మేకింగ్ వచ్చేపాటికి మీకు మిమ్మల్ని అడుగుతాడమ్మ, కోర్ కి శాండ్ ప్రిపరేషన్ ఏంటి, కోర్ మేకింగ్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కోర్స్ వీఆర్ హ్యావింగ్, కోర్ బేకింగ్ అంటే ఏంటి, ఫినిషింగ్, సో ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? సో దిస్ ఇస్ ఆల్ ద స్టేజెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్ మేకింగ్ మెషిన్స్. సో వన్ ఈజ్ కోర్ బ్లోయింగ్ మెషిన్స్ అంటాము, దానిలో 5 to 7 bar ప్రెషర్ అండ్ ఇట్స్ మస్ట్ హ్యావింగ్, అంటే అంత ప్రెషర్ దగ్గర మీకు కోర్ అనేది తయారవుద్ది. కోర్ అనేది దేనికి? హాలో షేప్స్ ని తీసుకురావడానికి కోర్ అనేది యూజ్ చేస్తాం. సో అంత ప్రెషరైజ్డ్ కోర్ అయితే మాత్రమే అదేమైంది, మౌల్డింగ్ బాక్స్ అలా ఉండిపోద్ది కదా లాస్ట్ వరకును, ఎప్పటి వరకు మాల్టన్ మెటల్ పోర్ చేసే వరకు కూడా అది అలా ఉండిపోతుంది. కాబట్టి దానికి బాగా స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే లోడ్ పడుతుంది కదా, లిక్విడ్ మెటల్ దాని మీద పడుతుంది కదా, పడినప్పుడు అది విత్ స్టాండ్ అవ్వగలిగి ఉండాలి. కాబట్టి అంత ప్రెషర్ తోటి చేసిన కోర్ అయితేనే దానికి స్ట్రెంగ్త్ అనే ప్రాపర్టీ అనేది అటైన్ అవుతుంది. సో ఎన్ష్యూర్ హై వెలాసిటీ టు ఫిల్ ఆన్ రిమోట్ కార్నర్స్, కార్నర్స్ వరకు కూడాను అది పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్ని కార్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదంటే మీకు అదే అనేది పర్ఫెక్ట్ గా రాదు, ఏది హాలో షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. షేపింగ్ అండ్ ర్యామింగ్ ఆర్ క్యారీ అవుట్ సైమల్టేనియస్లీ, స్మాల్ బెంచ్ బ్లోవర్స్ అండ్ లార్జ్ ఫ్లోర్ బ్లోవర్స్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్. సో దిస్ ఈస్ ద కోర్ బ్లోయింగ్ మెషిన్. కోర్ ని తయారు చేయడానికి అర్థమవుతుందా, కోర్ అనేది షెల్ మోల్డింగ్కి యూజ్ చేస్తాము, అలాంటి కోర్ని మనము కోర్ బ్లోయింగ్ మెషిన్లో తయారు చేస్తాం, రైట్? కోర్ మే బి సపోర్టెడ్ విత్ ఏదర్ కోర్ ప్రింట్స్ అండ్ చాప్లెట్స్. సో దిస్ ఈస్ ద కోర్ మేకింగ్ మెషిన్స్, దిస్ ఈస్ ద కోర్ బ్లోయింగ్ మెషిన్, చూస్తారని పెట్టాము ఇది. సో దిస్ ఈస్ ద కోర్ మేకింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ, కోర్ శాండ్ అనేది పైనుంచి పోర్ చేస్తున్నాము, ఇదిగోండి కోర్ శాండ్ అనేది పైనుంచి పోర్ చేస్తున్నాము. అది హాపర్, హాపర్ తెలుసా మీకు? హాపర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. పిండి మరలు ఉంటాయి తెలుసా మీకు, మామూలుగా మీరు బయట పిండి ఆడించడానికి తడి పిండి పొడి పిండి అనేది పెడతా ఉంటారు కదా, ఫ్లోర్ మిల్స్. ఫ్లోర్ మిల్స్ లో వాడు ఏం చేస్తాడు, మీరు ఏదైనా గ్రెయిన్స్ తీసుకెళ్లారు అనుకోండి, రైస్ కానీ గోధుమలు కానీ, వాడు ఏంటంటే ఇలాగ టేపర్ కండిషన్ లో ఉన్నదాన్ని ఇందులో పోస్తాడు. పోసినప్పుడు ఏమవుతుంది, కొంచెం కొంచెంగా కిందకు దిగుతూ ఉంటాడు, దాన్ని మనం ఏమంటాం అంటే హాపర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెక్నికల్ వర్డ్ గుర్తు రావాలి. ఏది చూసినా మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న టెక్నికల్ వర్డ్స్ గుర్తొస్తేనే అప్పుడు మాత్రమే మీరు ఏదైనా రాయగలుగుతారు. మీరు ఎప్పుడు ఆ ఆలోచనలో ఉంటేనే మీకు అవన్నీ వస్తాయి, ఈజీగా పేపర్ మీద పెన్ పడుతుంది, రైట్? సో దిస్ ఈస్ ద స్పైరల్ కన్వేయర్. సో మీకు ఏమవుతుంది, పవర్ ఆర్ హ్యాండ్ డ్రివెన్, అక్కడ అంతే కదా నానా. ఇక్కడ చూడండి సేమ్ మీకు పిండి మరలో ఎలా జరుగుద్ది, ఇది కూడా అంతే చూడండి, అదేమైంది ఇలాగ రొటేట్ చేసుకుంటాడు వాడు, అడ్జస్ట్ చేస్తాడు. కొన్ని ఏమవుతాయి, వాడు అడ్జస్ట్ చేసినప్పుడు వాడు అడుగుతాడు మీకు బాగా సాఫ్ట్ గా కావాలా లేకపోతే గ్రెయిన్ స్ట్రక్చర్ గా కావాలని అడుగుతాడు వాడు, పిండా రవ్వా అని అడుగుతాడు ఫస్ట్ మనం. సో ఆ కోర్స్ ని బట్టి, మనకి ఆ కోర్స్ కంటెంట్ ను బట్టి, ఓకే ఆ కంటెంట్ ని బట్టి వాడు ఏం చేస్తాడంటే రొటేట్ చేస్తాడు దాన్ని, అంటే టైప్ చేస్తాడు ఆ మర్రని. ఆ పక్కన చూసారు, ఇప్పుడు నేను ఎరో హెడ్ పెట్టానే రౌండెడ్ హెడ్,
దాన్ని ఏం చేస్తానంటే టైట్ అప్ చేసేవాటికి ఏమైందంటే గ్రెయిన్స్ అనేవి స్లోగా దిగుతాయి. స్లోగా దిగి ఏమవుతాయి మీకు పౌడర్ ఫామ్ కి చేంజ్ అవుతుంది. ఒకవేళ దాన్ని లూజన్ చేసాడు అనుకోండి ఫాస్ట్ గా గ్రెయిన్స్ అనేది దిగిపోయి మీకు ఏమవుతాయి ఇమీడియట్ గా వి విల్ గెట్ ఏ కోర్స్ గ్రెయిన్ స్ట్రక్చర్, నాట్ అట్ ఆల్ విల్ నాట్ గెట్ ద ఫైన్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ అబౌట్ ద కోర్ మేకింగ్ మెషిన్స్. సో దిస్ ఈస్ ద కోర్ బ్లోయింగ్. సో కమింగ్ టు దిస్ కోర్ మేకింగ్ మెషిన్స్ లో కోర్ బేకింగ్, కోర్ ఓవెన్స్ ఇదిగోండి. సెట్టింగ్ ఆఫ్ కోర్స్, మీరు కోర్ని ఇలా సెట్ చేసుకుంటాం నన్ను రైట్ మౌల్డ్ క్యావిటీలో. సో చాప్లెట్స్ అన్నాను కదా మీతో నేను, చాప్లెట్స్ ఉంటాయి లేదంటే కోర్ ప్రింట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. కోర్కి ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ కోర్ ప్రింట్స్, బట్ ఇక్కడ మన కోర్ ప్రింట్స్ లేని పొజిషన్లో మనం ఏమి యూజ్ చేస్తామని చెప్పాను నేను, చాప్లెట్స్ యూజ్ చేస్తాం. చాప్లెట్స్ అంటే ఏంటి, దేనికవి, ఇట్ వెల్ సపోర్ట్స్ ద కోర్ త్రూ అవుట్ ద మౌల్డింగ్ ప్రాసెస్, మొత్తం మౌల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు, క్యాస్టింగ్ ప్రొడక్ట్ బయటకు వచ్చే వరకు కూడాను వి విల్ ప్రొవైడ్ ద చాప్లెట్స్ యాజ్ ఎ సపోర్టింగ్ మెంబర్స్ టు ద కోర్. సో ఎప్పుడు కూడా చూడండి నేను ఇంత ఫాస్ట్గా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి అంటే ఏంటి, దాని మీద మైండ్ పెడితే ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్గా వర్డింగ్ అనేది వస్తుంది నాన్న. మీరు కూడా అలాగే దాని మీద మైండ్ పెట్టి జాగ్రత్తగా వినండి. ఆ చాప్లెట్స్ అనేవి ఏంటివి, ఇట్ వెల్ సపోర్ట్స్ ద కోర్ వెన్ ఎవర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద కోర్ ప్రింట్స్. చూసారా చెప్పిన మాటనే మళ్ళీ తిరగేసి మళ్ళీ కొంచెం ప్రొలాంగ్ చేసి రాస్తున్నాను నేను. ఇది థీరీ సబ్జెక్ట్, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ థీరీ సబ్జెక్ట్. మీరు ఎలా రాయాలి, దాన్ని బాగా ఎలాబొరేటెడ్గా రాయాలి రైట్. సో ద చాప్లెట్స్ మే బి సపోర్టెడ్ టు ద కోర్ త్రూ అవుట్ ద మౌల్డింగ్ వెదర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద కోర్ ప్రింట్స్. కోర్ ప్రింట్స్ లేనప్పుడు చాప్లెట్స్ ని సపోర్టింగ్ మెంబర్స్ కింద యూజ్ చేస్తాము రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద కోర్ మేకింగ్. సో రిమైనింగ్ అంతా మీరు చూడండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నాన్న. సో కమింగ్ టు దిస్, ఇది శాండ్ టెస్టింగ్. మనం బాగానే ఉంది, ఏ శాండ్ తీసుకోవాలో మనకు ఎలా తెలుసుద్ది అన్నప్పుడు మీకు పర్సంటేజీలు చెప్పాను నేను, దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి చెప్పాను నేను, శాండ్ ప్రాపర్టీస్ చెప్పాను, అలాగే ప్యాటర్న్ మెటీరియల్స్ చెప్పాము, ప్యాటర్న్కి ఉండాల్సిన ఫంక్షన్స్ చెప్పుకున్నాం. సో ఇలా చెప్పుకుంటా వస్తే శాండ్ని మనం తీసుకునేటప్పుడు కొన్ని టెస్టులు చేయాలి. ఏమిటా టెస్టులు అంటే మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, క్లే కంటెంట్ టెస్ట్. సో ఇవన్నీ చేసుకుంటా వెళ్తారు నాన్న. టోటల్ 13 రకాల టెస్టులు ఉన్నాయి, కానీ మీకు కొన్ని టెస్టులు మాత్రమే నేను చెప్పగలుగుతాను. రిమైనింగ్ మీరు చదవండి, వాడు రేపు అడుగుతాడు శాండ్ టెస్టింగ్ అని ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ ఒకటి వేస్తాడు, అప్పుడు మీకు ఎన్ని గుర్తుంటే అయ్యి చెప్పాను కదా. సో మనకి మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ రైట్, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, క్లే కంటెంట్ టెస్ట్ రైట్, నెక్స్ట్ స్ట్రెంగ్త్ టెస్ట్, రిఫ్రాక్టర్నెస్ ఆఫ్ శాండ్, పర్మియబిలిటీ, సో మౌల్డ్ హార్డ్నెస్ టెస్ట్. ఇలా ఒక 6 టెస్టుల వరకు మనకి చాలా ఇంపార్టెంట్ నాన్న. మెయిన్ అవి చేసిన తర్వాతే రిమైనింగ్ ఏ టెస్టులకైనా వెళ్తాం మనం. సో రైట్, సో అవి ఒకసారి లిస్ట్ చూసుకోండి. సో మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ ఇది చాలా చాలా ఇష్టమైన టాపిక్ నాకైతే, బాగుంటుంది జస్ట్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్ లాగా అన్నట్టు. సో ఇదేంటి, కొంత శాండ్ అని తీసుకుంటాం, ఎంత అది 20-50 grams అంటే ఎంతైనా ఆ మీడియేటింగ్గా ఎంతో కొంత తీసుకొని ఏం చేస్తామంటే ముందు వెయిట్ చూస్తాం దాన్ని. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తామంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర 100 degrees టెంపరేచర్ దగ్గర ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. ఎంతసేపు, ఒక గంట సేపు ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. ఏ టెంపరేచర్ దగ్గర, 100 degrees టెంపరేచర్ దగ్గర. ఎంత శాండ్ని, 50 grams శాండ్ అని తీసుకొని హీట్ చేస్తాం 100 degrees దగ్గర. దాన్ని ఏం చేస్తాం అంటే రూమ్ టెంపరేచర్కి వదిలేస్తాం. అప్పుడు ఏమైంది, రూమ్ టెంపరేచర్కి వదిలేస్తే మళ్ళీ మన మామూలుగా మనం పీల్చుకునే టెంపరేచర్, ఈ టెంపరేచర్ దగ్గరకు వచ్చే వాటికి లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ అంతా ఏమవుద్ది, తడిగా ఉన్నది కాస్త హీట్ చేస్తే ఏమైంది, పొడిగా అవుతుంది. లెట్ ఇట్ బికమ్ ఇన్ టు డ్రై, దెన్ వీ విల్ గెట్ ద వెయిట్ ఆఫ్ ద శాండ్. మళ్ళీ శాండ్ని వెయిట్ చూస్తాం. వెయిట్ అనేది చూసినప్పుడు ఏమవుద్ది, ఇట్ విల్ లాస్ ద మాయిశ్చర్ కంటెంట్. ఇదిగోండి చెప్పాను కదా మీకు నేను, ఇదిగోండి మాయిశ్చర్ కంటెంట్. అప్పుడు ఏమవుద్ది, మెయిన్ శాండ్ లో నుంచి డ్రై శాండ్, మాయిశ్చర్ కంటెంట్ ఫస్ట్ శాండ్ 50 grams లోంచి కొంత ఒక 50 grams ఫస్ట్ తీసుకున్నాం కదమ్మా,
తగ్గేటప్పటికి మీకు 45 వచ్చింది అనుకోండి, అంటే దానిలో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉన్నట్టు, 5 గ్రామ్స్ మాయిశ్చర్ కంటెంట్ ఉన్నట్టు. సో దీన్నే మనము మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్ అంటాము. దీనికి స్పీడీ మాయిశ్చర్ టెల్లర్ ఇన్స్ట్రుమెంట్ అని కొత్తగా వచ్చేసింది. అప్పుడు మనకి ఒరిజినల్ శాండ్ కంటెంట్ ఎంత ఉందనేది ఐడెంటిఫై చేస్తాం, రైట్. సో దిస్ ఈస్ ద క్లే కంటెంట్ టెస్ట్. దీనిలో వచ్చేపాటికి ఇది కూడా బాగుంటుంది వినండి. 50 గ్రామ్స్ శాండ్ని మనం తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ టు ఏ వాష్ బాటిల్, రైట్. అండ్ దానిలో ఏం చేస్తామంటే 475 సీసీ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి నెక్స్ట్ 25% of 30% ఆఫ్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ అండ్ యాజ్ డేట్ విత్ స్టిర్రర్, దానిలో ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ అనేది యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఇలా ఇలా తిప్పుతాం. స్టిర్రింగ్ మీన్స్ తిప్పడాన్ని స్టిరింగ్ అంటాం. సో ఫిల్ ద వాటర్ బాటిల్ విత్ వాటర్ అప్ టు మార్క్. సో ఏమైంది తిప్పినప్పుడు ఏమైంది అంటే, మీరు ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఆ గ్లాస్లో ఏం చేస్తారంటే కొంత శాండ్ వేసినప్పుడు ఏమైంది ముందు కిందకి వెళ్ళిపోద్ది, ముందు సారీ సారీ ముందు కలిసిపోద్ది స్టిర్ చేసినప్పుడు. తర్వాత ఇంకొంచెం 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 టీలో షుగర్ యాడ్ చేసినట్టుగా అలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటే కాసేపటికి ఏమైంది, ఇట్ మే బి హ్యావింగ్ సర్టన్ అమౌంట్ ఒక మార్క్ దగ్గరికి వెళ్ళేపాటికి ఏమైంది అంటే కరగదు, అలా ఆగిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 50 గ్రామ్స్ ఆఫ్ శాండ్లో 475 సీసీ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్లో కలిపితే అదేమైంది కలిసిపోయినట్టు అయిపోద్ది, ఒక పేస్ట్ లాగా ఫామ్ అయింది. కాసేపు ఏం చేస్తామంటే దాన్ని అలా వదిలేస్తాం. వదిలేసినప్పుడు ఏమైంది అంటే క్లే ఈజ్ సెటిల్డ్ డౌన్, సెటిల్డ్ డౌన్ కాసేపు కిందకి అలాగ దిగబడిపోద్ది. దాన్ని ఏమంటామంటే క్లే, ఆ కింద దిగబడిపోయిన దాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దానికి బాగా ఫైన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ద క్లే ఈజ్ డిజాల్వ్డ్ అండ్ వాటర్ అండ్ ఈజ్ రిమూవ్డ్. సో ఆ పైన అంతా కూడా పోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లే కంటెంట్ టెస్ట్. సో దిస్ ఈజ్ ద గ్రెయిన్ ఫైన్నెస్ టెస్ట్. దీన్నే సీవ్ ఎనాలిసిస్ అని కూడా అంటా ఉన్నాను. మనకి ఎస్ఎం ల్యాబ్లో ఉంది ఇది, ఒకసారి చూపించమన్నా చూపిస్తారు, లేదంటే మీకు మేబీ టెస్ట్ ఉండుండొచ్చు. ఇది కూడా మందే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే. సో దీనిలో ఏంటంటే గ్రెయిన్ ఫైన్నెస్ టెస్ట్ అని ఉంటుంది నాన్న. దీనిలో ఏంటి, ఇందులో కూడా 50 గ్రామ్స్ ఆఫ్ సిలికా శాండ్ తీసుకున్నాము, విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్లే అండ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టాప్ మోస్ట్ సీవ్. సీవ్ అని జల్లెడా అంటాం నాన్న, సీవ్ జల్లెడా, జల్లెడ పడతారు అంతకుమించి ఏమీ లేదు. సో రైట్. సో బిఐఎస్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ మెషెస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి, ఏ సెట్ ఆఫ్ 11 సీవ్స్. సో 11 సీవ్స్ లో మనకి వచ్చేపాటికి 6ఏ ఉంటాయి. సో ఇట్ విల్ క్లాస్ 5 మినిట్స్ ఆగినట్టు, రైట్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మెష్ అప్ టు 12, 20, 30, 40, 50, 70, 100, 140, 200 and 270. ఇంత దీనికి మనము మెకానికల్ షేకర్ అంటాం నన్ను, దీన్ని మనము మెకానికల్ షేకర్ అంటాము, లేదంటే కనుక సీవ్స్ అంటాము. సో రైట్, ద సిరీస్ ఆర్ ప్లేస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఫైన్నెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైన ఉండేది 12 నంబర్ అయితే లాస్ట్లో కింద ఉండేది 270 నంబర్. ద ఫ్రీ సిలికా శాండ్ శాంపిల్ ఈ షేక్, ఏం చేస్తారు జల్లెడ పడితే ఏమవుతుందంటే ఒక 15 మినిట్స్ దాన్ని అలా జల్లెడ పడితే ఒక్కొక్క సీవ్లో ఒక్కొక్క శాండ్ మిగిలిపోతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, దాని నంబరు ఆ మిగిలిపోయిన శాండ్కి ఆ నంబర్ ఇస్తాం మనం. అంటే దాన్ని మనము గ్రెయిన్ ఫైన్నెస్, ఇంత ఫైన్గా ఉంది ఈ శాండ్ అనేది మనము ఐడెంటిఫై చేస్తాం, రైట్. సో రైట్, నెక్స్ట్ వచ్చేపాటికి ఇది ఇట్లా జరుగుతుంది గ్రెయిన్ ఫైన్నెస్ ఏ దేనికి, అది విడివిడిగా తీసుకొని 50 గ్రామ్స్లో ఈ శాండ్ ఎంత ఉంది, ఈ శాండ్ ఎంత ఉంది, ఈ శాండ్ ఎంత ఉంది అని డివైడ్ చేసుకుంటా వెళ్తే అది అప్పుడు మనము ఆ వెయిట్ చూస్తాం. నన్ను ఫస్ట్ సీవ్లో ఎంత మిగిలింది వెయిట్ చూస్తాం, ఓకే దానికి ఆ పేరు, ఓకే ఇంత 50 గ్రామ్స్లో ఇంత శాండ్ ఉంది, ఈ కంటెంట్ ఎంత ఉంది. సో ఇట్లా దీని గ్రెయిన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఇది డిఫైన్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టరీనెస్ టెస్ట్. రిఫ్రాక్టరీనెస్ టెస్ట్ కూడా అంతేనమ్మ, అమెరికన్ ఫౌండరీ సొసైటీ వాళ్ళు దీన్ని స్టాండర్డ్ శాండ్ కింద స్పెసిమన్ కింద యూజ్ చేస్తారు. జనరల్గా వాళ్ళు మనకి ఆన్ దీని మీద స్క్రీన్ మీద తీసుకురాగలిగింది వాళ్ళు మాత్రమే. సో ద హీటెడ్ శాండ్ టెస్ట్ స్పెసిమెన్స్ ఆర్ కూల్ టు రూమ్ టెంపరేచర్ అండ్ ఎగ్జామిన్డ్ అండర్ ఏ మైక్రోస్కోప్ ఫర్ సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బై స్క్రాచింగ్ ఇట్ విత్ ఏ స్టీల్ నీడిల్. సింపుల్గా చెప్తానండి, శాండ్ ఏదైతే మౌల్డింగ్ శాండ్ ఏదైతే ఉందో మీకు అది ఒక చిన్న చిన్న స్పెసిమెన్స్ కింద చేంజ్ చేసుకుంటారు నాన్న. స్పెసిమెన్స్ అంటే ఒక వర్క్ పీస్ లాగా,
కోర్ ప్రింట్స్ ఉన్నాయి, కోర్స్ ఉన్నాయి. ఆ కోర్స్ ని మనం ఏమంటామంటే స్పెసిమెన్స్ అనొచ్చు. కాసేపు వాటిని ఏం చేస్తారంటే ఓవెన్ లో హీట్ చేసిన తర్వాత, బేకింగ్ చేసిన తర్వాత వాటిని కూల్ చేస్తాను నేను, కూల్డ్ టు రూమ్ టెంపరేచర్ అండ్ దెన్ ఎగ్జామిన్డ్ అండర్ ఏ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ కింద దాన్ని ఎగ్జామిన్ చేస్తారు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత. ఎందుకు అంటే లో పైన ఉన్నటువంటి సర్ఫేస్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా, ఏమి రాలేదా, అది ఉత్తనే మైక్రోస్కోప్తో చూస్తే వీ విల్ గెట్ ద టోటల్ సర్ఫేస్ క్లియర్లీ. మీకు మైక్రోస్ట్రక్చర్ తీసిన డయాగ్రామ్స్ కూడా ఇవి కూడా చూపిస్తాను, అన్న ఫొటోస్ కూడా చూపిస్తాను వీలైతే. ఓకే రైట్. నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారంటే చిన్న నీడిల్ తోటి ఇలాగ జస్ట్ ఒక చిన్న ఇలాగ ఇలా గీకి చూపిస్తారు, చూసి దాని మీద మైక్రోస్ట్రక్చర్ చేస్తారు. అప్పుడు ఏంటంటే లోపలకంట ఇదైందా లేదంటే గ్రెయిన్ స్ట్రక్చర్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఏమైనా మారినియా, ఇవన్నీ చూడటాన్ని రిఫ్రాక్టరీనెస్ టెస్ట్ అంటాం. సో రైట్, సో ఇట్లాగ రిమైనింగ్ టెస్ట్లన్నీ కూడా మీరు చూడండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అది మర్చిపోయాను, ఇదిగోండి హార్డ్నెస్ టెస్ట్ ఆల్రెడీ మీరు చేశారు కదా, ఇది మౌల్డ్ హార్డ్నెస్ టెస్ట్ మన వర్క్షాప్లో చేశారు కదా మీరు మొన్న, రైట్. అలాగే పర్మియబిలిటీ టెస్ట్, ఇవన్నీ సరదాగా చదవండి బాగుంటాయి, రైట్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వి విల్ గో విత్ మౌల్డింగ్ మెషిన్స్, రైట్. సో టుడే అవర్ సెషన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.